ఎన్నికల సంఘం ఈవీఎంల నిర్వహణలో విఫలమైందని ఆరోపించారు చంద్రబాబు. ఉదయం ఈవీఎంలు పనిచేయకపోవడం వల్ల ఓటర్లకు కలిగిన అసౌకర్యంపై చింతిస్తున్నానని చెప్పారు. ప్రజాస్వామ్యానికి పరీక్ష సమయమని, ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఎలక్షన్ బోర్డు దగ్గర కొంతమంది వెళ్ళారు. వృద్ధులైతే నాకు తల్లి తండ్రితో సమానమందరూ కూడా ఉదయం వెళ్ళారు. అదే మరిగా అక్క చెల్లెళ్ళు వెళ్ళారు, ప్రజలందరూ వెళ్ళారు. అక్కడ ఈ యొక్క మిషన్స్ పనిచేయకుండా పోయిన దానివల్ల మీరు చాలా అసౌకర్యానికి గురయ్యే పరిస్థితికి వచ్చారు. ఎన్నికల కమిషన్ ఉద్యోగస్తుల్ని ట్రాన్స్ఫర్ చేయడంలో చూపించిన చొరవ ఈ యొక్క ఈవీఎంలు మెయింటైన్ చేయడం కానీ వీవీప్యాట్ పెట్టడం కానీ చేయలేకపోయారు. అందులో పూర్తిగా ఫెయిల్ అయ్యారు. దీనివల్ల ఎండాకాలం చాలా అవస్థపడ్డారు. మీరు ఇప్పుడు కూడా అసంతృప్తితో బాధపడుతున్నారు. నేను ఒకే ఒక విషయం కోరుతున్నా, మన పిల్లలు పరీక్ష రాసేటప్పుడు మనం ఏ విధంగా అయితే బయట నిలబడుకొని 6 గంటలు కానీ 7 గంటలు కానీ 8 గంటలు కానీ వాళ్ళు పరీక్ష రాసే వరకు మనం బయట ఉంటాం, నైతికంగా వాళ్ళకు ఒక సపోర్ట్ ఇస్తూ ఉంటాం. ఇది రాష్ట్రానికి పరీక్షా సమయం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, మళ్లీ సాయంత్రం 4 గంటలకు వచ్చి మీరందరూ లైన్లు నిలబడుకొని మీ ఓటు హక్కును ఉపయోగించండి. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి కోసం మీ వంతు కర్తవ్యాన్ని మీరు నిర్వర్తించవలసిందని కోరుకుంటూ, ఇబ్బందులు ఉన్నప్పుడే పట్టుదల పెరగాలి, ఇబ్బందులు ఉన్నప్పుడే స్ఫూర్తి రావాలి. ఆ స్ఫూర్తినిచ్చి ఈ రాష్ట్రం కోసం మీరు త్యాగం చేయాల్సిందని కోరుకుంటూ, మీకు జరిగినటువంటి ఇన్కన్వీనియన్స్ ని, అసౌకర్యాన్ని నేను పూర్తిగా బాధపడుతూ విచారిస్తూ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. మర్చిపోవద్దండి మీ ఓటు. ఆ ఓటు ఈ రాష్ట్రానికి న్యాయం చేస్తుంది, ధర్మాన్ని కాపాడుతుంది, ప్రగతిలో ముందుకుపోతుంది, భవిష్యత్తు భావితరాలకు ఉపయోగపడుతుంది. అది చేయాల్సిందిగా మరొక్కసారి మొదలు కోరుకుంటూ అందరికీ నమస్కారాలు.